కర్కట రాశి లో పునరుసు 4వ పాదము పుష్యమి 1 2 3 4 పాదాలు ఆశ్లేష నక్షత్రంలో 1 2 3 4 పాదాలు కలిసి కర్కటక రాశి ఈ కర్కట రాశి వారికి ఆదాయం 11 1008 రాజపూజ్యం 5 అవమానం 4 వీరు కూడా ఒక రకమైన యోగమని చెప్పొచ్చు అయితే వీళ్ళకి ఇంకో రకం ఏంటంటే అష్టమందు శని ఈ కర్కటక రాశి వారికి అష్టమ స్థానంలో శని ఉండడం కొంత ఇబ్బందివే కానీ ఈ కుంభరాశి శనికి సుక్షేత్రం అవడం వల్ల అంతగా ఇబ్బందులు కలిగించవు ఈ అష్టమ శని అయినప్పటికీ కూడా దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల అంటే మేష రాశిలో గురుడు ఉండడం వల్ల భాగ్య స్థానంలో రాహు ఉండడం వల్ల కూడా వీరికి కొంత అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎన్నైతే శుభాలు ఉంటాయో అన్ని అశుభాలు కూడా ఉంటాయి ఎంతైతే ఆదాయం వస్తుందో అంత ఆదాయం ఖర్చైపోతుంది ఎంత మంచి ఫలితాలు వస్తాయో అంత చెడు ఫలితాలు వస్తాయి అదే విధంగా భాగ్య రాహు వల్ల వీరికి కూడా ఈ సంవత్సరం పితృ సంబంధమైన అరిష్టాలు ఖచ్చితంగా కలుగుతాయి కర్మలు చేయవలసి రావాల్సి వస్తుంది ఖచ్చితంగా పితృవంశ అరిష్టాలు పితృవంశ కర్మలు చేయటం ఖచ్చితంగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ప్రయాణాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయండి వీళ్ళు ఈ కర్కటక రాశి వారు ఖచ్చితంగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుని ప్రయాణాలు చేయవలసి వస్తుంది